రాజకీయం అంటేనే రాళ్లబాట. నడుస్తుంటే రాళ్ళు గుచ్చుకొని పోతుంటాయి. పడరాని పార్టీలు రాళ్ళు ఇసురుతుంటారు, దాడులు చేస్తుంటారు. ఇక అట్లా అవుతుందని గమ్మున కూసుంటే అవుతుందా? ముంగటికి పోతూనే ఉండాలి. అందుకే సీఎం జగన్ సార్ మళ్ళా బయలుదేరిండు. దెబ్బకు కట్టు కట్టుకొని మళ్ళా పబ్లిక్లకు పోయిండు. ఆగిన జాగ నుంచి బస్సు యాత్ర మళ్ళా చాలయ్యింది. ఎవ్వళ్ళేం చేసినా, ఎన్ని జిత్తులు చేసినా భయమే లేదు, తగ్గేదే లేదు అన్నట్టే పోతున్నాడు సారు. పండ్రి యాత్ర ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి చూసేద్దాం. ఒక్కటే ఒక్క రోజు ఈరామ్ తీసుకొని మళ్ళా సిద్ధం అన్నట్టు బయలుదేరిండు సీఎం జగన్ సారు. పొద్దు పొద్దుగాలనే లీడర్లు అంతా పోయి సారును పలకరించిండ్రు. అందరిని నవ్వుకుంటా అరుసుకున్నాడు సీఎం సారు. అటెనక బస్ ఎక్కి యాత్ర షురువు చేసిండు. బాట పొంటి ఎటు చూసినా పబ్లిక్ పొట్టు పొట్టు వచ్చిండ్రు. దాడి చేసిండ్రని తెలుసు కాబట్టి పబ్లిక్ సీఎం సారు ఎట్లున్నాడా అని చూడనికే ఎగబడ్డరు. ప్రేమతోని వల్కరియనికే పోటీ పడ్డరు. బాటంట ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క సారు మీద అభిమానం చూపెట్టుకున్నారు. అందరేమో గాని నడమ ఓ కాడ ఇగో గీ అన్న ఏమని బోర్డు రాసి పట్టుకున్నాడో చూడర్రే. April 13 సీఎం సారును రాయితోని దొంగ దెబ్బ కొట్టిర్రు. May 13 మేమంతా ఓట్లతోని దొరదెబ్బ ఎట్లుంటుందో చూపిస్తాం ఎగస్ పార్టీ వాళ్ళకు అన్నట్టు బోర్డు మీద రాసిండు అన్న. సీఎం సారుకు కనిపించేటట్టు బోర్డు పట్టుకొని నిలబడ్డాడు. ఇగిదిట్లుంటే సీఎం సారు మీద రాయితోని దాడి చేసినోని దొరకబట్టనికే పోలీసు వాళ్ళు గట్టిగానే తిప్పలు పడతారట. ఇప్పటికే బుడ్డ కెమెరాలన్నీ ఎంకులాడుతున్నారట. ఎవరు దాడి చేసిర్రు, వాళ్ళ అత్తపత్తి ఏంటిది, ఏ చిన్న ముచ్చట తెలిసినా చెప్పాలనని పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. దాడి గురించి ఎవరన్నా పనికొచ్చే ముచ్చట చెప్తే వాళ్లకు 2 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు పోలీసు వాళ్ళు. సెల్ఫోన్ వీడియోలు కావచ్చు, అక్కడనే ఉండి చూసిన వాళ్ళు కావచ్చు, ఏ చిన్న ముచ్చట తెలిసినా చెప్పుమంటున్నారు. అంతేకాదు ఎవరన్నా సమాచారం ఇస్తే వాళ్ళ ఊరు పేరు బయటికి రాకుండా చూస్తారట. ఇంకో దిక్కు గుడివాడలో అయిన పబ్లిక్ మీటింగ్లో సీఎం సార్ ముచ్చట గట్టిగానే నడిచింది. ఆ పెచ్చందారిన ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. ఇట్లా రాయి దాడి గురించి చెప్పుకుంటేనే ముగ్గురు దోస్తుల గురించి సారు పబ్లిక్ కు గట్టిగానే పూసగుచ్చిండు. సీఎం సారుకు దెబ్బ తగిలినాక తొలుత మీటింగు కాబట్టి సారును చూడనికే అన్నట్టు పబ్లిక్ కూడా ఇంకెంత ఎక్కువనే వచ్చిండ్రు. అభిమానం సాటుకున్నారు.